ఆంధ్రప్రదేశ్లో అవినీతి అబద్ధాల ప్రభుత్వం ఉందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన టీడీపీ ప్రతిపక్ష నేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తండ్రిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో లక్షలాది రూపాయలు దోచుకున్నారన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజార్టీతో తనను గెలిపించాలని మాణిక్యాలరావు ఓటర్లను కోరారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రావూరి లక్ష్మణస్వామి అనే రావూరి సుధా అభ్యర్థిత్వంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు కమిటీ అధ్యక్షుడు రఘురామ్ గారు కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదైతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక అబద్ధాల ప్రభుత్వం, ఏదైతే ఒక అవినీతి ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తున్న పరిస్థితి, అలాగే ఏదైతే ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీని మనం భావిస్తున్నామో, ఆల్రెడీ తండ్రి చాటునే లక్షలాది కోట్ల రూపాయలు కుంభకోణానికి పాత్రుడైన పరిస్థితి ఒక పక్క, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రపంచంలోని